సమ్రాజ్యం సా విరాజేన సా విశ్రీయాజాన వగరే లక్ష్మీరాష్టాయామకేతయామాంశదంతదాంగల్లీ గర్భసంబోధం కర్పూరం దోప్రదీపం ఆరాధికం కృపస్వాం వరదోహవాహ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం సిద్దిపేటలో ఉన్నామండి. సిద్దిపేటలో ఉన్నటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ, యోగిరాజ, సచ్చిదానంద పరబ్రహ్మ సద్గురు శ్రీ షిరిడీ సాయినాథ్ మహారాజు దేవాలయంలో ఉన్నాం. షిరిడీ సేవా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ సిద్దిపేటలో సాయినాథుని దేవాలయం అత్యంత అద్భుతంగా అపురూపంగా నిర్మించడం జరిగింది. 27 సంవత్సరాల నుంచి నిరంతర పూజలతో, నిత్య మంగళ శాసనాలతో ఇక్కడ అద్భుతంగా అలరారుతోంది. భక్తజన కోటికి ఎన్నో వరాలిస్తోంది. ఈ సాయినాథుని 27వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వసంత పంచమి సందర్భంగా 2024 ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహించడానికి ఈ దేవస్థాన ట్రస్ట్ వాళ్ళు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలను, చేస్తున్న ఏర్పాట్లను గురించి ఇప్పుడు దేవాలయ ట్రస్టీ అధ్యక్షులు మరియు మేనేజరు మరియు కార్యనిర్వహణ కార్యదర్శుల ఆధ్వర్యంలో తెలుసుకుందాం. జై సాయిరామ్. సాయి భక్తులందరికీ సాయిరామ్. ఈసారి వసంత పంచమి రోజు 27వ వార్షికోత్సవము వసంత పంచమి ఫిబ్రవరి 12, 13, 14 అత్యంత వైభవంగా ఈ వసంత పంచమి వార్షికోత్సవం నిర్వహింపబడుతుంది. మరియు ఆ రోజు స్వామివారికి పెద్ద ఎత్తున అభిషేకం ఉంటుంది. పంచామృతాది అభిషేకం ఉంటుంది స్వామివారికి 6 గంటలకు. అందరూ భక్తులు వచ్చి సద్వినియోగం చేసుకోవాలి. మరియు ఆ రోజు ప్రతి ఒక్క భక్తుని కూడా వసంత పంచమి రోజు స్వామివారి పాదదర్శనం ఉంటుంది. అలాగే ఆ రోజు 10 గంటల నుండి పెద్ద ఎత్తున అందరి ప్రతి భక్తునికి అన్నదానం ఉంటుంది. ఇక్కడ ఒక సుమారు 10,000 మంది అన్నదానం చేస్తారు ఇక్కడ వసంత పంచమి రోజు. ఆ రోజు తప్పకుండా అందరూ వచ్చి స్వామివారి పాత్రలకు, స్వామివారి కృపకు పాత్రలు కావాలని, ఆ రోజు స్వామివారి అన్న ప్రసాదం తీసుకోవాలని తప్పకుండా రావాలని కోరుతున్నాము. మరియు ఆ రోజు 2 గంటల తర్వాత స్వామివారి రథోత్సవం ఉంటుంది. పెద్ద ఎత్తున మన అత్యంత వైభవంగా రథోత్సవం ఉంటుంది. పురవీధుల గుండా రథోత్సవము అన్నీ వెళుతాము. అందరు మన కోలాటాలతోటి, భరతనాట్యాలతోటి, కిలాలతోటి, నృత్యాలతోటి ఉంటుంది కాబట్టి అందరు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నాము. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో 27వ వార్షికోత్సవం షిరిడీ సాయిబాబా దేవాలయంలో ఘనంగా ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమంలో 3 రోజులు నిత్యం హోమం కార్యక్రమాలు, స్వామివారికి పంచామృత అభిషేకాలు, తర్వాత భరతనాట్య ప్రోగ్రాంలు, చివరి రోజుగా సాయినాథుని కోవా ప్రసాదాలు పంచడం జరుగుతున్నది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పల్లకి సేవ నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణము, తర్వాత ఉగాది రోజు, గురు పౌర్ణమి రోజు కూడా బాబావారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్నదానంలో సుమారు 600 వరకు భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి గురువారం కూడా సుమారు 2 నుంచి 3 వేల వరకు భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ వార్షికోత్సవాలు, వచ్చే వార్షికోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి పాదదర్శనం చేసుకొని దేవాలయ అభివృద్ధికి తోడ్పడగలని కోరుచున్నాం. జై శ్రీ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ షిరిడీ సాయిబాబా సేవా సంస్థాన ట్రస్ట్ ఆధ్వర్యంలో 1992 విజయదశమి రోజున స్వామివారికి పూజలు ఇక్కడ స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి 1997 వసంత పంచమి వరకు పూజలు పాలరాతి కాస్టా ప్యారిస్ విగ్రహంతో పూజలు నిర్వహించడం జరిగింది.
1997 వసంత పంచమి రోజున పాలరాతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగినది. అప్పటి నుంచి ప్రతి వసంత పంచమికి అత్యంత వైభవంగా వార్షికోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మరియు ఇక్కడ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నడుస్తుంది, హోమియోపతి సేవా కార్యక్రమాలు నడుస్తాయి, మధ్య మధ్యలో రక్తదాన శిబిరము, హోమియో మెడికల్ క్యాంపు మరియు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల ఫిబ్రవరి 12, 13, 14 రోజులలో శ్రీ షిరిడి సాయినాథుని ప్రతిష్ట 27వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతున్నది. ఈ వార్షికోత్సవాలలో స్వామివారికి 4 హారతులు, వసంత పంచమి రోజున స్వామివారికి భక్తుల చేతుల మీదుగా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగును, సాయి యజ్ఞము, అన్నదాన కార్యక్రమము, ప్రత్యేక కోవాభోగ ప్రసాదము మరియు సిద్ధిపేట పుర వీధుల గుండా రథోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా జరుగును. మరియు సాయంత్రం 2 రోజుల పాటు సాయంత్రము భరతనాట్యము, కూచిపూడి కార్యక్రమాలు నిర్వహించగలను. రథోత్సవంలో భవానీ క్లాసికల్ డ్యాన్స్ వారి ఆధ్వర్యంలో పుర వీధుల గుండా కోలాట కార్యక్రమాలు నిర్వహించగలను. మరియు వసంత పంచమి రోజున అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగును. ఈ అన్నదాన కార్యక్రమం సహకరించే సాయి బంధువులు దేవాలయ కార్యాలయంలోకి వచ్చి సంప్రదించి అన్నదాన కార్యక్రమానికి సహకరించి సాయినాథుని దివ్యకృపకు పాత్రలు కాగలని షిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్. అదిగో సిద్ధిపేటలోని సాయినాథుని దివ్య మందిరం, భవ్య మందిరం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ నుంచి మనము కోమటి చెరువు వైపు వెళ్తే మధ్యలో సాయినాథుని ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన ద్వారం ఎదుట నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్న వేప రాగి చెట్లుంటాయి. ఈ రాగి చెట్లకు ప్రదక్షిణలు చేసిన, ముడుపులు కట్టిన, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడి సాయి భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఈ యొక్క 2 చెట్లు ఆలయ ఆవరణలో అత్యంత అద్భుతంగా దేదీప్యమానంగా కనిపిస్తున్నాయి. ఇదే సాయినాథుని దివ్య మందిరము, భవ్య మందిరము. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, సచ్చిదానంద స్వరూప సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు మనం సిద్దిపేటలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయ వార్షికోత్సవము ఈ నెల 12, 13, 14 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనున్నది. ఓం సాయి నాథాయ.
Gracias.
Thank you.
ఆంజనేయ స్వామి దేవాలయ సంఘం శ్రీ సాయిబాబా దేవాలయ సంజయో శ్రీమాన్ శ్రీమంత శర శ్రీమాన్ గోల్కల సభాశ్రీ ఆవదేశ కుటుంబాన మహాగణపతి దేవత. ఒక్కనే